मुख्यमंत्री गारु मरि आयनकि करोना अंटे आयनकि भयं लेकपोवच्चु गानी आयनकि फ्यान फॉलोइंग एक्कुवुंदि काबट्टि आयन्नि चूसि चाला मंदि ఈ మాస్కులు పెట్టుకోకుండా వెచ్చల విడిగా తిరిగేస్తే బహుశా మరి ఆంధ్ర రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చిందంటే మరి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చేమో. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కాదు ఆయన రాష్ట్ర ప్రతినిధి, ఆయన్ని చూసి ఎంతో మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. మనం చేసుకున్న చట్టాలని, ప్రభుత్వం చేసిన చట్టాలని, జీవోల్ని మనమే గౌరవించకుండా మనం విధిస్తున్న నిబంధనల్ని ఓ పక్కన ఇలాగే మాస్క్ పెట్టుకోలేదని మన కోర్టులో కూడా కిరణ్ కుమార్ అన్న విషయంలో ఆ కోర్టులో కూడా కేసులు జరుగుతున్నాయి. మొన్న గట్టిగా మందలించడం జరిగింది. పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని చెప్పి వారిని దండిస్తే అతను మరణిస్తాయి. ఆ ఇష్యూ కూడా నడుస్తుంది. మరి ఇంత ఇలా ఓ పక్క కోవిడ్ నిబంధనలు పాటించరు, ఓ పక్క దేవాలయ నిబంధనలు పాటించరు. మరి ఇది చూసి ప్రజలు రేపు పొద్దున్న వేరే నిబంధనలు పాటించకుండా మా ముఖ్యమంత్రి గారే మాకు ఆదర్శం అంటే మరి ఏంటి పరిస్థితి? నేను ఆయన్ని చూసే చేశానని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని ప్రేమించే ప్రజలందరూ మీ వైపే వేలు పెట్టి చూపిస్తే మరి అప్పుడు సమాధానం ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకుని నాయకుడు అనేవాడు ఆదర్శవాదిగా ఉండాలి తప్ప వేలెత్తి చెయ్యెత్తి చేపొట్టి లాగా ఉండాలి నాయకుడు, వేలెత్తిలాగా ఉండకూడదు నాయకుడు అని మళ్ళీ మరొకసారి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ముఖ్యమంత్రి గారు హిందువేనా? ఎందుకంటే గంగలో మునిగారు కాబట్టి, ఆ గంగలో మునిగినప్పుడు కొన్ని మంత్రాలు కూడా చదివారు కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా ఆయన హిందువా కాదా, ఆయన క్రైస్తవుడా కాదా అన్నది తేల్చాలి అంటే ఇది ఒక రకంగా క్లిష్టమైన ప్రశ్నే. కానీ దానికి సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంలో కీలక పాత్ర వహించిన స్వామీజీ స్వరూపానంద గారే చెప్పగలరు. ఎందుకంటే ఆయన గంగానదిలో చేసిన ఆ ప్రక్రియను చూసి హిందువులందరూ కూడా మురిసిపోయారు. ఎందుకంటే మతం మారవలసిన అవసరం లేదు, కానీ మన ధర్మాన్ని ఆయన గౌరవించాడు. ప్లస్ మీడియాలో అంతా కూడా ఆయన హిందుత్వానికి తిరిగి వచ్చేసాడు అని సోషల్ మీడియాలో, వైకాపా సోషల్ మీడియాలో అన్నింటిలోనూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ విశ్వసించారు. స్వరూపానంద గారిని గౌరవించేవారు కానీ, హిందుత్వాన్ని గౌరవించేవారు కానీ, ఆయన మతం ఏమైనప్పటికీ తిరిగి సొంతింటికి ఈయన వచ్చాడు, మన మతాన్ని గౌరవిస్తాడు. గౌరవించకపోయినా అగౌరవం అన్నది ఉండదు అని ఒక నమ్మకాన్ని కలిగించిన స్వరూపానంద గారు మొన్న కూడా ఆ రథానికి చక్రం వాడాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఈ శాఖ మంత్రి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన సలహాలే తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరి మధ్యలో ఉన్న, మొన్నటిదాకా హిందువులకే ఉంది, నిన్నటితో క్రిస్టియన్స్ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు, కొద్దిమంది పాస్టర్స్ కూడా నిన్న ఆందోళన కూడా చేశారు సోషల్ మీడియాలో వచ్చింది, ఇలా ఎలాగా ఐడల్ వర్షిప్ చేస్తారు అని. సో కన్ఫ్యూజను క్రిస్టియన్స్కి ఈయన క్రిస్టియన్ అవునా కాదా అన్న కన్ఫ్యూజన్, హిందువులకి అసలు ఈయన హిందూ మతం మీద గౌరవం ఉందా లేదా అన్న కన్ఫ్యూజను, ఇవన్నీ కన్ఫ్యూజన్లకి
సమాధానం చెప్పగలిగిన ఆ ఒకే ఒక్క సర్వపాలన స్వామీజీ గారికి అయ్యా మీరంటే రాష్ట్ర ప్రజలందరికీ విశ్వాసం ఉంది చెప్పాలి అంటే ఈ పూజల వలన గాని ఈ వలన గాని కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గెలుపులో పాత్ర ఉందనేది ఎవరో కాదనలేని సత్యం కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రైస్తవా ముఖ్యమంత్రి కాదు హిందువా క్రైస్తవా క్రైస్తవుడే హిందూ మతానికి గౌరవం ఇస్తే ఒక చిన్న ఎఫిడవిట్ చేస్తే పోయేదానికి ఎందుకు ఇంత ప్రాధాన్యం Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.